జగపతి పిక్చర్స్ సంస్థ అంటే నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సొంత బ్యానర్ అనే అభిప్రాయం అటు చిత్ర పరిశ్రమల్లో ఇటు ప్రేక్షకుల్లోనూ ఉండేది. ఆ సంస్థ నిర్మించిన తొలి చిత్రం అన్నపూర్ణలో తప్ప మిగిలిన అన్ని చిత్రాల్లోనూ అక్కినేనే హీరో. జగపతి సంస్థ నుంచి అక్కినేని చిత్రం వస్తోందంటే అభిమానుల కోలాహలం అంతా ఇంతా కాదు. మంచి కథ, మధురమైన పాటలు అందులో ఉండడమే దీనికి కారణం. అటువంటి సంస్థ తొలిసారిగా నటభూషణ శోభన్ బాబుతో మంచి మనుషుల చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించగానే ఆ సంస్థ అధినేత విభి రాజేంద్ర ప్రసాద్ అక్కినేని అభిమానుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. అక్కినేనితో కాకుండా శోభన్ బాబుతో రాజేంద్ర ప్రసాద్ మంచి మనుషుల చిత్రం తీయడానికి ఓ కారణం ఉంది. ఆ సమయంలోనే అక్కినేని వైద్యం కోసం అమెరికా వెళ్ళడం, అక్కడ ఆపరేషన్ జరిగి ఆయన కొంతకాలం నటనకు దూరంగా ఉండాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. అక్కినేని అమెరికా నుంచి తిరిగి వచ్చేలోపు వేరే హీరోతో సినిమా చేసుకుంటానని రాజేంద్ర ప్రసాద్ ఏఎన్ఆర్ని అడిగారు. ఆయన సరేనన్నారు. అయితే ఈ విషయం తెలియని అక్కినేని అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మాట వినకుండా సినిమా తీస్తే విడుదల రోజున ప్రింట్లు తగలబెడతామని, థియేటర్లో తెరలు చింపేస్తామని బెదిరించారు. రాజేంద్ర ప్రసాద్ ఆ బెదిరింపులకు భయపడలేదు, ధైర్యంగా ముందడుగు వేశారు. శశి కపూర్, షర్మిల ఠాగూర్ జంటగా నటించిన ఆగలే లగ్జా చిత్రం 1973లో విడుదలయ్యి విజయం సాధించింది. ఈ చిత్రం ఆధారంగా మంచి మనుషుల చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో తొలిసారిగా శోభన్ బాబు సరసన మంజులా నటించారు. తెలుగులో మిగిలిన హీరోలతో మంజులా ఎన్నో చిత్రాల్లో నటించిన శోభన్ బాబు మంజులా జంట మాత్రమే హిట్ పేరుగా మంచి గుర్తింపు పొందింది. అక్కడ నుంచి 4 ఏళ్ల కాలంలో వీరిద్దరూ 8 చిత్రాల్లో నటించారు. ఈ చిత్రంలోని పడకు పడకు వెంట పడకు పాటలో లైలా మజ్ను, అనార్కలి సలీంగా మంజుల శోభన్ బాబు కనిపించి అభిమానులకు కనువిందు చేశారు. హిందీలో శత్రుఘ్న సిన్హా పోషించిన పాత్రను తెలుగులో జగ్గయ్య చేశారు. మంజుల తండ్రిగా నాగభూషణం నటించారు. హిందీలో నటించిన బాలనటుడు మాస్టర్ టిటు తెలుగులోనూ నటించాడు. రాజబాబు, ధూళిపాళ, రావు గోపాలరావు, కేవి చలం, అంజలీదేవి అతిథి పాత్రల్లో నటించారు. సత్యానంద్ మాటలు రాశారు. ఈ సినిమా కోసం శోభన్ బాబు మంజుల రోజు 2 గంటల చొప్పున 45 రోజుల పాటు స్కేటింగ్ నేర్చుకున్నారు. చిత్రంలోని కీలక సన్నివేశాలను కాశ్మీర్లోని పాకిస్తాన్ బోర్డర్ సమీపంలో చిత్రీకరించడం విశేషం. నిర్మాణ పరంగా రాజేంద్ర ప్రసాద్ ఎక్కడా రాజీ పడలేదు. భారీ సెట్స్ వేసి సన్నివేశాలు చిత్రీకరించారు. నటభూషణ శోభన్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ చిత్రం మంచి మనుషులు. ఆత్రేయ, ఆరుద్ర రాసిన పాటలకు సంగీత దర్శకుడు మహాదేవన్ మధురమైన బాణీలు సమకూర్చారు. అంతకుముందు అడపాదడప శోభన్ బాబుకు పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం ఈ చిత్రంలోని అన్ని పాటలు పాడారు. ఈ సినిమా తర్వాత బాలు శోభన్ బాబుకు పర్మనెంట్ సింగర్ అయ్యారు. 1974 అక్టోబర్ 18న మంచి మనుషుల చిత్రం 35 కేంద్రాల్లో విడుదల అయ్యింది. సరిగ్గా 1 వారం రోజుల తరువాత నటరత్న ఎన్టీఆర్ నటించిన నిప్పులాంటి మనిషి చిత్రం విడుదలయ్యింది. అలాగే అక్టోబర్ 31న నటసామ్రాట్ అక్కినేని నటించిన దొరబాబు చిత్రం, నవంబర్ 6న నటశేఖర కృష్ణ నటించిన సత్యానికి సంకెళ్ళు చిత్రాలు విడుదలయ్యాయి. ఇంత గట్టి పోటీ ఉన్నప్పటికీ తట్టుకొని మంచి మనుషుల చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఫుల్ రన్లో 1 కోటి రూపాయలు వసూలు చేసిన శోభన్ బాబు తొలి సాంఘిక చిత్రం ఇదే.
10 కేంద్రాల్లో డైరెక్ట్ 100 రోజులు, సింగిల్ షిఫ్ట్తో మరో సెంటర్లో 100 రోజులు ఆడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.